Paradharam Vishnum Sishivarnam Chaturbhujam Prasannavadanam Jayit Sarvavighno Pashantayit Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. రాముడు అన్నాడు, ఇమౌస్మము నిషార్దూలా కింకరౌ సమపస్థితౌ ఆజ్ఞాపై యదేచ్ఛం వై శాసనం కరవామకిం. సాధారణంగా ఇలా రండి అని పిలిస్తే వెళ్ళిపోయి, గురుగారు గురుగారు రాత్రి బాగా కొట్టేశాం కదండి, భలే కొట్టేశాం అండి, ఇంక ఇంటికి వెళ్ళిపోవడం గురుగారు మా నాన్నగారికి ఈ కబురు పంపిస్తారా అండి, ఆయన సంతోషపడిపోతారు, ఉత్సవాలు చేస్తారండి అనో ఏదో బాల్గి చాపల్యంతో మాట్లాడాలి. గురువు దగ్గర ఎలా మాట్లాడాలో రాముడికి తెలుసు. ఆయన అన్నాడు, చేతులు కట్టుకుని తనింత వాణ్ణైపోయానని పొంగిపోలేదు, తనింత వాడైతే అవడానికి కారణమైన వాడు తన ముందున్నాడని తెలుసుకున్నాడు. ఇమౌస్మ మునిషార్దూలా, ఓ మునిషార్దూలా, మీ ముందు నించున్న వాళ్ళెవరో తెలుసా? కింకరవు సముపస్థితవు, మీ కింకరులు ఇద్దరు నించునున్నారు, రాజకుమారులు అనలేదు. మేము కింకరులన్నీ ముందున్నాం, ఆజ్ఞాపయ యదేచ్ఛం వై, నీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించు. మేమింత వాళ్ళం అయ్యాం కదా, ఇప్పుడు ఇంత కీర్తి మూట కట్టుకున్నాం కదా అని ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పడానికి వెనకాడతారేమో. అలా వెనకాడిన నాడు మాకు అభ్యున్నతి లేదు. రామా నా పాదుకలు ఇలా పట్టరా అని మీరు చెప్పాలి, మేము పట్టుకురావాలి. రామా ఆశ్రమం తుడిచేయి ఒక్కసారి, రామా కాసిన పువ్వులు కోసి పట్టరా అనాలి. ఒరే నా పంచి ఎక్కడుందిరా అని అడగాలి స్వామి మీరు. హే బ్రహ్మన్ అంటాడు రాముడు, బ్రహ్మమని దిగిన వాడా గురువా అని మీరు మమ్మల్ని అలా ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపయ యదేచ్ఛం వై శాసనం కరవామకిం, ఇది గురుతత్వం. అంటే లోకంలో తను మాట్లాడితే సలహా కాని వ్యక్తి ఎవరో తెలుసా? ఒక్క గురువే. గురువు నోటి వెంట ఏ మాట వచ్చినాది శాసనమే తప్ప గురువు గారి నోటి వెంట వచ్చినది సలహా కాదు. గురువు గారి నోట వెంట వచ్చిన దాన్ని యథాతథంగా అమలు చేసిన వాడెవరున్నాడో వాడు అభ్యున్నతి పదంలో దూసుకుపోతాడు. అందుకే గురుతత్వాన్ని ఆవిష్కరించాడు. శాసనం కరవామకిం, మిమ్మల్ని మాకు ఏం చెయ్యాలో చెప్పండి అని అడగట్లేదు, ఏం చేస్తే బాగుంటుందని అడగట్లేదు, మీరు మేము ఏం చెయ్యాలో శాసించండి అంతే. మీరు చెప్పింది మేము చేయడమే అంతేగాని గురువుగారు అలా కన్నా అని అనం. మీరు అన్నారు చేసేయడం అంతే. శాసనం కరవామకిం, ఇది శిష్యుడంటే అది గురువు అంటే. పొంగిపోయాడంతే. పొంగిపోయి, రామా నాకు ఇక్కడ చెయ్యాలనుకున్న యాగం పూర్తయిందిరా నాయన, బయలుదేరదాం పదండి. తను మాట్లాడలేదు విశ్వామిత్రుడు, అది గొప్పతనం. ఎక్కడ తను మాట్లాడాలో అక్కడే తను మాట్లాడతాడు, ఎక్కడ తను మాట్లాడకూడదో అక్కడ తను మాట్లాడటం. విశ్వామిత్రుడి హృదయాన్ని తెలుసుకున్న ఇతర ఋషులు చెప్పారు రాముడికి. ఎందుకని? తండ్రి గారు విశ్వామిత్రుడితో తనని ఎందుకు పంపించాడో ఆ కార్యం పూర్తయిపోయింది. ఇప్పుడు రామలక్ష్మణులు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. విశ్వామిత్రుడు ఏం చేయాలి? ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. కానీ విశ్వామిత్రుడు ఈ ఒక్క పని మీద తీసుకురాలేదు, చాలా పెద్ద పని మీద తీసుకొచ్చాడు. ఆ పని తన నోటి వెంట చెప్పాడు అనుకోండి, నాన్నగారు మా నాన్నగారు దేనికి పంపారండి మీతో? ఆ పని అయిపోయాక మా నాన్నగారికి చెప్పకుండా ఎందుకండి అవన్నీ అన్నాడు అనుకోండి, తన గౌరవం ఏమవుతుంది? అందుకని క్షత్రియులకు ఏది ఇష్టమో అది చెప్పించాడు ఋషులతో. అదిగో అక్కడ మిథిలానగరంలో యజ్ఞం జరుగుతోంది, యజ్ఞం జరుగుతున్న చోటికి ఋషులు వెళ్ళాలి. అక్కడ శివధనస్సు ఉంది, అద్భుతమైన ధనస్సు, రామలక్ష్మణులారా మీరు చూడాలి, కాబట్టి మీరు వస్తారా, మేమందరం వెడుతున్నాం అన్నారు ఋషులు. ధనస్సు, యజ్ఞం, గురువుగారు వెళ్తున్నారు అంటే పిల్లలకి ఇప్పుడు దేనికి సరదా? ఆ ఋషులు ఎడుతున్నారు, ధనస్సు చూడడం ఒకెత్తు, గురువుగారు ఎడుతున్నారు, గురువుగారు వస్తారా, గురువుగారు రామా గురువుగారు అంటే రండి అన్నారు అనుకోండి, గురువుగారితో వెళ్ళడం, గురువుగారితో నడవడం, గురువుగారు చెప్తున్నవి వినడం, గురువుగారి వలన సంస్కారం నేర్చుకోవడం, గురువుగారి పక్కన కూర్చుంటే ఇన్ని గ్రంథాలయాలు చదివేసినట్టో రాముడికి అర్థమైపోయింది. ఇక తను ప్రత్యేకంగా ఏమి పెద్ద విశేషం అక్కర్లేదు, గురువుగారితో కలిసి నడిస్తే చాలరా అభ్యున్నతం తెలిసేసుకున్నాడు. కాబట్టి గురువుగారితో వెళ్ళడం కన్నా ఇంకేం కావాలి? కాబట్టి గురువుగారితో వెళ్ళిపోదాం అనుకున్నాడు. విశ్వామిత్రుడు వంకి ఇలా చూశాడు, నమస్కారం పెట్టి, ఇద్దరిది ఇద్దరిదే గొప్ప గాంభీర్యం ఇలా అన్నాడు అన్నాడు అంతే. లేచి విశ్వామిత్రుడు ఋషులు బయలుదేరారు, ఈయన బయలుదేరాడు, కలిసి వెళ్ళిపోతున్నారు. శోణానదీ తీరానికి వెళ్ళారు, శోణానదీ ఒడ్డున కూర్చున్నారు. అడుగుతాడు రాముడు, ఈ దేశం ఎవరిది, ఈ నది ఏంటి, ఇలా ఎందుకు ప్రవహిస్తోంది అని అడుగుతాడు.
విసుక్కోడు విశ్వామిత్రుడు, అన్నీ చెప్తాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది చెప్పాలో, దేని వలన రాముడికి ఏ సంస్కారం అవ్వాలో అది చెప్తాడు. కుశనాభోపాఖ్యానం చెప్పాడు అక్కడ. కుశనాభుడని ఒక మహారాజు, ఆయన ఘృతాచి అనబడేటటువంటి అప్సరస వలన 1000 ఆడపిల్లల్ని కన్నాడు. 1000 ఆడపిల్లలు పేరుకి మనుష్యకాంతలే కానీ దేవతాతుల్యములైనటువంటి వాళ్ళు, అంతటి అందగత్యలు. 1000 రామా ఒక రోజున పర్వత శిఖరం మీద నిలబడి వాద్య పరికరములను మ్రోగిస్తున్నారు, ఆడుకుంటున్నారు. వాయుదేవుడు చూశాడు, మీరు మనుష్యకాంతలు, యవ్వనం అస్థిరం, నన్ను నాకు భార్యలు కండి, మీకు శాశ్వతంగా యవ్వనం ఉండేటట్టు అనుగ్రహిస్తాను, దేవకాంతలవుతారన్నాడు. అంటే రామా ఆ ఆడపిల్లలు ఏమన్నారో తెలుసా అన్నాడు. అలా అనగానే అంతటి వాయువు అడిగాడు, ఈ 1000 ఆడపిల్లలు వెంటనే వాయువు చెప్పిన మాట అంగీకరించారా, ఇంకేమైనా అన్నారా? వింటున్నాడు శ్రద్ధగా రాముడు. విశ్వామిత్రుడు అన్నాడు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఆ ఆడపిల్లలు ఏమన్నారో తెలుసా, ఈ దేశంలో తన కడుపున పుట్టిన ఆడపిల్ల ఎవరిని చేసుకుంటే సుఖపడుతుందో నిర్ణయం చేసి ఆ పిల్లవాడికిచ్చి ఆ పిల్లని వివాహం చేసి పంపించేటటువంటి అధికారము కన్న తండ్రిదే. తండ్రి నిర్ణయించకుండా మా వరుణ్ణి మేమించుకుని ఎవడో అడిగాడని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనేటటువంటి రోజు మాకే కాదు ఈ దేశమునందు ఎన్నడూ కలుగకుండుగాక అన్నారు. అది రామాయణం అంటే. దానికి వారసులమ్మ ప్రేమ అని పేరు చెప్పి చదువుకోవడానికి వెళ్ళి కనపడ్డ వాళ్ళ వెంట పారిపోవడం నేర్పిన జాతి కాదు ఈ జాతి. కాబట్టి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి న భవిష్యతి. ఎప్పటికీ దేశమునందు ఆడపిల్ల తన వరుణ్ణి తాను ఎంచుకునే దుర్దినము రాకుండుగాక అని చెప్పాను నాన్నగారు. వాయువు ఏం చేశాడో తెలుసా, మా శరీరములయందంతటా కూడా వక్రంగా తిరిగాడు. దానివల్ల అవయవములు బలహీనమైపోయి అయిపోయి తోటకూర కాడల్లా వేలాడిపోయి వచ్చి పడిపోయాను నాన్నగారు 1000 అన్నారు. అమ్మా మీరు శపించలేదా అన్నాడు. అంటే వాళ్ళన్నారు, నాన్నగారు తపశ్శక్తి ఉండవలసింది లోకోద్ధరణ కొరకు తప్ప, తపశ్శక్తి ఉన్నది తప్పు చేసిన వాడిని శపించుకుంటూ పోతే ఇంకా లోకానికి ఉద్ధరణ ఎక్కడుంటుంది నాన్నగారు, అందుకని మేము క్షమ ఓర్పు పట్టాను నాన్నగారు, మేము శపించలేదన్నారు వాళ్ళు. 1000 అన్నారు. ఆయన అన్నాడు, అలంకారోహి నారీణాం, ఆడదానికి ఓర్పు అసలు పెద్ద అలంకారం అమ్మా పురుషులకు కూడా, కానీ మొదట ఉండవలసింది ఆడదానికే అన్నాడు. ఎందుకని, 5 పిల్లలు పుడితే మొదటి పిల్లాడికి స్నానం చేయించి 5 పిల్లాడికి స్నానం చేయించేప్పటికీ మొదటి పిల్లాడు మట్టి వసుకు వచ్చేస్తాడు. ఎంత ఓర్పు ఉంటే తల్లికి ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇంతమంది పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మొగుడికి చాదస్థం వస్తుంది, ఆయన్ని మళ్ళీ పిల్లాళ్ళే చూసుకోవాలి. అందుకే ప్రధాన హోమం చేసేటప్పుడు అడుగుతాడు భర్త, నన్ను నువ్వు నీ 11 కొడుకులా చూసుకోవచ్చుమా, వృద్ధుణ్ణైపోయినప్పుడు నాకు చాపల్యం వస్తుంది. అందరూ ఏంటి అనగారండి చారస్తం అంటారు, నాకు కోపం వచ్చి పక్కకు పోయి కూర్చుంటాను. నువ్వు కూడా ఏమిటండి చారస్తం అనకే, ఏమిటండి మన పిల్లలే కదా, ఏమిటా పట్టింపని నన్ను లాలించేం, పిల్లలు అన్నం తినకపోతే లాలించినట్టు నువ్వు కూడా దూరం చేయకుసుమా, నాకు శాంతి ఉండదు, నన్ను నీ 11 కొడుకుని చేసుకోమని అడుగుతారు వివాహమంతలు ఏమండి. కాబట్టి భర్తకి భార్యకి ఉండే సంబంధం అంత గొప్పది. కాబట్టి నాన్నగారు మేము ఓర్పు పట్టామండి అన్నారు వాళ్ళు. కుశనాభుడు అన్నాడు, ఎంత గొప్ప పని చేశారమ్మా. అసలు అమ్మా నేను ఒక మాట చెప్పనా, క్షమాయజ్ఞం క్షమా దైవం క్షమా సత్యం హి పుత్రికాహ క్షమా యశః క్షమా ధర్మ క్షమయామిష్ఠితం జగత్. వింటున్నాడు రాముడు. ఎంత శక్తి అయినా ఉండొచ్చమ్మా, ఉందని వాడేయడం గొప్ప కాదమ్మా, ఓర్పు పట్టడం ఉంది అది గొప్పది. ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము, ఓర్పుయే కీర్తి, ఓర్పుయే సత్యము, ఓర్పుయే దైవము, ఓర్పునందు లోకమున్నది. ఓర్పు లేకపోతే లోకం లేదు. అమ్మ ఓర్పు పట్టకపోతే పిల్లలు ఏమైపోతారు, లోకం ఎక్కడుంది, ఓర్పునందే లోకం ఉంది. పరమేశ్వరుడిని తప్పిదాలు చేస్తున్నా ఓర్పు పడుతున్నాడు కాబట్టి కదా మనం ఉన్నాం. అమ్మా క్షమయావిష్ఠితం జగత్తు, ఏమి శ్లోకాలు ఇచ్చారండి విశ్వామిత్రుడు. ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే వింటున్నాడు రాముడు. తెల్లబోయి ఇలా చెక్కిట చేయి పెట్టుకున్నవాడు అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి వింటున్నాడు, ఓ ఇది జాతి గొప్పతనం, ఆడపిల్ల అంటే అలా ఉంటుందన్నమాట. అంతగా తండ్రికి కట్టుబడుతుంది, అంత ధర్మం, తండ్రి మాట అంటే అంత గౌరవం, ఆడది అంత కీర్తివంతురాలు ఈ దేశంలో.
అందుకే నెలకి మూడు వానల్లో ఒక వాన ఆడదని వల్ల వింటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఏమైంది వాళ్ళ జీవితం అని అడిగాడు. బ్రహ్మదత్తుడని ఒక మహానుభావుడు ఆయనకి ఇచ్చి పాణిగ్రహణం చేయించాడు కుశనాభుడు. ఆయన చెయ్యి తగలగానే ఈ 1000 మంది మళ్ళీ సురూపలయ్యారు. ఆ వాయువు సరిగా తిరగవలసి వచ్చింది. ఎందుకని పుచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని యొక్క శక్తి అర్థమవుతోంది రామచంద్రమూర్తికి. మహర్షులు ఎంత గొప్పవాళ్ళో అర్థమవుతోంది. ఋషి వైభవం అర్థమవుతోంది. ఋషి రుణం ఎందుకుందో అర్థమవుతోంది. ఋషి పేరు చెప్తే ఎందుకు నమస్కరించాలో అర్థమవుతోంది. పెళ్లి చేసేటప్పుడు ప్రవర చెప్పుకునేటప్పుడు తన వంశ ఋషుల పేర్లు చెప్పేటప్పుడు తను ఎంత ఆనందించాలో, తన ప్రవర ఋషుల వైభవం తనకి ఎంత తెలిసి ఉండాలో అర్థమవుతోంది. పొంగిపోయాడు. అలా పెళ్ళయితే రామా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? సోమిదా అని ఆ బ్రహ్మదత్తుని యొక్క తల్లి, ఆమె ఈ 1000 మంది ఆడపిల్లల చెయ్యి పట్టుకుని సంతోషించిందయా మంచి కోడళ్ళని అన్నాడు విశ్వామిత్రుడు. ఆమె మీ అందరూ కుంటేళ్ళు గుడ్డేళ్ళు, మీ అందరికీ వక్రత్వాలు ఉన్నాయి. మా అబ్బాయి చెయ్యట్టుకోవడం వల్ల మీరు బాగుపడ్డారనలేదు. ఇంత ఓర్పు పట్టిన పిల్లలు నాకు కోడళ్ళు అయ్యారని అత్తగారు పొంగిపోయింది. అత్తగారంటే ఎలా ఉండాలో, కోడళ్ళంటే ఎలా ఉండాలో, అత్తగారు ఇంటికి వచ్చిన కోడల్లో ఏ వైభవాన్ని చూడాలో, ఆడపిల్లకి శారీరకంగా ఉన్న వంకర కాదు చూడవలసింది, ఆ ఆడపిల్ల వెనక ఉన్న సంస్కృతి, ఆ ఆడపిల్ల ఇంటికి వచ్చిన వేళ, ఆడపిల్ల గడప తొక్కిన వేళ తన కొడుకు ఎంత పూజనీయుడవుతాడో తెలుసుకుని ఉండాలి అత్త. తెలుసుకుని ఆదరించిన అత్తగారు అత్తగారు. అంతేకాని తన కొడుకు కూడా చూడనంత విచిత్రంగా నీకన్నా ఓ అంగుళం ఇంకొక్క అంగుళం ఉంటే బాగుండేదేమోరా, ఆ పిల్లకి కొంచెం ముక్కు కాస్త పొడుగుంటే బాగుండేమో, నువ్వు ఆడదానివి కావు, నీకెందుకు అవన్నీ? అందచందాలంచవలసిన వాడు నీ కొడుకు, వాడు చూసుకోవలసిన విషయంలో నువ్వెందుకు ప్రవేశిస్తావు? ఇంటికొచ్చిన కోడలు నీ వంశ గౌరవాన్ని నిలబెడుతుందా, నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందా నీలా? ఇదా నువ్వు చూడవలసిందే, ఆడపిల్ల అందచందాలు, ఆమెని ఆరడి పెట్టడానికా నువ్వు నీ అత్తరికం? రామాయణం నేర్పుతుంది అత్తగారంటే ఎలా ఉండాలో, కోడలంటే ఎలా ఉండాలో, అసలు ఆ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పుతుంది. ఆ సంతోషంగా 1000 మంది చేతులు పట్టుకుని మురిసిపోయింది సోమద. సరే వింటున్నాడు రాముడు. చీకటి పడిపోయింది, పక్షులు అరుస్తున్నాయి. అలాగే కూర్చున్నాడు. కూర్చుంటే విశ్వామిత్రుడు అన్నాడు, చీకటి పడిపోయింది రామా, చెట్లు చూసావా కదలటం లేదు. పక్షులు జంతువులు చెట్ల మొదళ్లలోకి చెట్లపైకి చేరిపోయాయి. తిరుగుతున్నవి క్రూర మృగాలు ఒకటే. మనం పడుకోవాలి రామా, నిద్రపో అన్నాడు. వాల్మీకి మహర్షి అన్నారు, పడుకున్నట్ట రాముడు ఏవేవో ఏవేవో భావాలు దొంతరలుగా దొర్లుతున్నాయి. గురువుగారు చెప్పిన మాటలు, ఆ సంస్కార వైభవం, ఆ మనుష్యులు, ఆ అనుబంధాలు, ఆ మానవీయ సంబంధాలు, అందులోనే ఎంత గొప్పగా ఎదగాలి ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నట్ట, అవన్నీ ఆలోచిస్తూ పడుకుంటున్నట్ట చెక్కుతున్నాడు విశ్వామిత్రుడు. ఎంత గొప్పగా చెక్కుతున్నాడో చూడండి. అది గురువు అంటే జీవితంలో. దాటారు మరునాడు గంగానది ఒడ్డుకెళ్ళారు. అడిగాడు, ఏమి ఈ నది ఏమిటి, ఎందుకు ఇలా ప్రవహిస్తోందని అడిగాడు. పొంగిపోయాడంతే విశ్వామిత్రుడు. ఎక్కడితో తెలుసా ఈ గంగరామ? పూర్వం మీ వంశంలోనే సగర చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉండేవారు. ఆ చక్రవర్తికి ఇద్దరు భార్యలు, కేశిని సుమతి. ఆ రాజుకి సంతానం లేకపోతే హిమవత్ పర్వతం మీదకెళ్ళి తపస్సు చేస్తుంటే భృగు మహర్షి అనుగ్రహించాడు. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాడన్నాడు, ఒక భార్యకి 60,000 మంది కొడుకులు పుడతారన్నారు. వాళ్ళిద్దరన్నారు, ఎవరికి ఎలాంటి వాళ్ళు పుడతారని అడిగారు. మీరే అడగండి అన్నాడు మహర్షి. పెద్దావిడంది, మునేస్తువచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ సుమతి సుతాన్, నాకు వంశకరుడైన ఒక్క కొడుకు చాలు అని అడిగింది సుమతి. కేశిని అడిగింది, నాకు మహోత్సాహం కీర్తిమతో షష్టిపుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్, 60,000 మంది అత్యుత్సాహం కొడుకు కలిగిన కొడుకులు కావాలని. తథాస్తు అన్నాడు మహర్షి వాక్కు. పెద్ద భార్యకు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. అలాగే రెండో భార్యకి 60,000 మంది కొడుకులు ఉన్న ఒక పిండం వచ్చింది. వాళ్ళని నీతి కుండలలో పెట్టి దాదులు పెంచారు. 60,000 మంది పేర్లు ఎక్కడ చెప్తామని మహర్షి అన్నారు. సగర చక్రవర్తి కొడుకులు కనుక సగరులు అన్నారు.
రామా జాగ్రత్తగా విను, ఏమైందో తెలుసా? పెద్ద భార్య పెద్ద కొడుకు రాజ్యానికి అధికారి, వాడికో లక్షణం ఉండేది. వాడు ఊళ్ళో పిల్లలందరినీ ఆడుకోవడానికి రండి రండి అని పిలిచి ఒక్కొక్కడిని ఎత్తి సరయూ నదిలో పడేసేవాడు. వాడు మునకలు పడుతూ చచ్చిపోతుంటే చూసి సంతోషిస్తుండేవాడు. రాజుగారి కొడుకు కదా అని ఊరుకున్నారు. కొన్నాళ్ళు పోయాక వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ, మీ అబ్బాయి ఊళ్ళో పిల్లల్ని చంపేస్తున్నాడని. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్. తన కొడుకని కూడా చూడలేదు రామా, మీ వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు వెంటనే నా రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల యొక్క బిడ్డల్ని నీళ్లలో తోసి చంపి ఆనందిస్తున్నాడు కనుక నా పెద్ద కొడుకు యొక్క పెద్ద కొడుకు అయినటువంటి ఈ అసమంజసుణ్ణి రాజ్య బహిష్కారం విధిస్తున్నానని బయటికి పంపేశాడు. ఎంత ధర్మానికి నిలబడ్డవాళ్ళో మీ వాళ్ళు ఆలోచించుకో అన్నాడంతే. ఒక్క మాట తగిలింది రామచంద్రమూర్తి గుండెలకి. ధర్మం కోసం కన్న కొడుకుని కూడా విడిచిపెట్టినటువంటి మహాపురుషులు మా వంశంలో. అది తరువాత తరువాత రాముణ్ణి ఎక్కడెక్కడ వరకు ఎంత దూరం వరకు తీసుకెళ్ళిపోయిందో అర్థం చేసుకోగలరు. తీరా సగరుడు సగర చక్రవర్తి యజ్ఞం మొదలెట్టాడు. 60,000 మంది యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తవ్వేశాడు, గోతులు పెట్టాడు. భూమి అంతా పాడైపోతాడు. అందరూ వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు, అయ్యా భూమి అంతా పాడైపోతోంది సగరుల వల్ల ఎలా అని అడిగారు. ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్థాయ ఏకైకో ధరణీతలం. కపిలుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఈ భూమినంతటినీ కాపాడతారు. ఇప్పుడు వీళ్ళు ఇంత అత్యుత్సాహంతో భూమిని పాడు చేస్తున్నారు కనుక ఆయనే వీళ్ళని చంపేస్తారన్నారు. అప్పుడు చెప్పాడు మహానుభావుడు, భూమిని నిష్కారణంగా తవ్వి తన స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళని పరమేశ్వరుడు విపేక్షింపడు, చంపేస్తాడని చెప్పాడు. కాబట్టి వాళ్ళు చిట్ట చివరికి వెళ్ళనే వెళ్ళారు కపిల మహర్షి దగ్గరికి. వీళ్ళు అక్కడ గుర్రం కనపడింది, ఆయనే ఎత్తుకొచ్చాడు అనుకున్నారు. చెట్లు అట్టుకున్నారు, నాగళ్ళు అట్టుకున్నారు, కర్రలు అట్టుకున్నారు, ఆయన మీద పడ్డారు. ఆయన ఒక్కసారి వాళ్ళ అరుపులు విన్నాడు. విని హుం అని ఒక పెద్ద రోషైన మహతా విష్ణో హుంకార వకరోత్తద తస్య కోపాగ్నినా దగ్ధ సగరేణ. వాళ్ళందరూ కూడా ఆయన చేసినటువంటి ఆ హుంకారానికి భస్మరాశీకృతా సర్వే 60,000 బూది కుప్పలై పడిపోయారు. పడిపోతే అది రామాయణంలో విశ్వామిత్రుడు జాతికి నేర్పినటువంటి గొప్ప పాఠం. గుర్రం కోసం వచ్చాడు అసలు ఆ అంశుమంతుడు. గుర్రం కోసం వచ్చినటువంటి అంశుమంతుడు, గుర్రం దొరికింది కదా, అశ్వమేధం పూర్తవుతుందని గుర్రం పట్టుకుని వెనక్కి వెళ్ళలేదు. అరే నా పెద్ద తండ్రులు పాపం ఇంతమంది పడిపోయారు, పినతండ్రులు 60,000 మంది కాలి పడిపోయారు. వీళ్ళు చచ్చిపోతే జలతర్పణం జరగలేదు, నేను వీళ్ళకి జలతర్పణం చేసెడతానని నీళ్ల కోసం పరిగెత్తాడు. కరుత్మంతుడు కనపడన్నాడు, బ్రాహ్మణుడి యొక్క శాపం చేత, అలాగే క్రూరమైన మృగముల చేత, కోరలు కలిగినటువంటి జంతువుల చేత, ఇటువంటి వాటి చేత చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న జలముల చేత తర్పణ చేస్తే అందదు, ఆకాశంలోనే ఆవిరైపోతుంది. కాబట్టి ఊర్ధ్వలోకంలో ప్రవహిస్తున్న గంగని తీసుకొచ్చి తర్పణ ఇమ్మన్నారు. సరే తీసుకెళ్ళిపోయాడు, గుర్రాన్ని అప్పజెప్పేశాడు, అశ్వమేధయాగం పూర్తయిపోయింది. ఆ తర్వాత సగర చక్రవర్తి శరీరం విడిచిపెట్టేశాడు, తర్వాత అంశుమంతుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు, అంశుమంతుడు తర్వాత దిలీపుడు వచ్చాడు ఆయన విడిచిపెట్టేశాడు, తర్వాత భగీరథుడు వచ్చాడు. ఎప్పుడో మా తాతల్లో ఎవరో చచ్చిపోతారు 60,000 మంది ఏదో కథ అని చెప్పి వదిలిపెట్టలేదు. ఎప్పుడో చనిపోయినటువంటి పితృదేవతలు ఉద్ధరణ పొందడం కోసం వాళ్ల కోసం గంగానదిని ఆకాశం నుంచి కిందకి తీసుకొస్తానన్నాడు. పితృదేవతల్ని తరింపచెయ్యాలని శ్రాద్ధకర్మ చెయ్యడంలో ఎంత జాగ్రత్త పాటించారో మనుష్యులు. చచ్చిపోయారు కదా అని వాళ్ళ పేరు మర్చిపోవడం కాదు. పెళ్లి చేసేటప్పుడు 3 తరాలు చెప్పండి అంటే 3 తరాలా అండి, ఫలానా ముత్తాతగారు, ఫలానా తాతగారు, ఫలానా వాడి కూతురని చెప్పవలసి వస్తే ముత్తాత పేరు తెలియక ఎవరో తన బంధువులలో జ్ఞాతులకి ఫోన్ చేసి ఒరే మన ముత్తాత ఎవర్రా అని అడిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతున్న రోజుల్లో రామాయణం ఎప్పుడో చచ్చిపోయినటువంటి సగరుల కోసం జలతర్పణ చేయడానికి 1,000 సంవత్సరాలు సింహాసనం విడిచిపెట్టి తపస్సు చేశాడు మహానుభావుడు భగీరథుడు వెళ్ళి. అందుకని భగీరథ ప్రయత్నం అంటారు. పితృదేవతల పట్ల ఎంత గౌరవాన్ని పొంది ఉండాలో, ఇక్కడ బతికున్న వాళ్ళ కోసం కాదు శరీరం విడిచిపెట్టిన వాళ్ళ మీద కూడా అంత ప్రేమతో ఉండాలి. అది కర్తవ్యం, చెయ్యాలి శ్రద్ధకర్మ. అందుకని వెళ్ళి కూర్చున్నాడు 1,000 సంవత్సరాలు.
ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః అన్నారు మహర్షి. కొన్ని వేల సంవత్సరాలు రెండు చేతులు పైకెత్తి సూర్యుణ్ణి చూస్తూ నాలుగు వేపులా అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు. ఇంత చేస్తే బ్రహ్మగారు వచ్చాడు. ఏం కావాలన్నాడు, మా వంశం నిలబడాలి, పైనుంచి గంగను విడిచిపెట్టు, పాతాళ లోకంలో మా పితృదేవతలు పడిపోయారు ఉద్ధరించాలన్నాడు. ఆయన అన్నాడు, మీ వంశం వర్ధిల్లుతుంది, వరమిస్తాను, కానీ గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీర నాణ్యం పశ్యామి శూలినః. పైనుంచి గంగ పడేటప్పుడు ఈ భూమి పట్టుకోలేదు, తట్టుకోలేదు, ఒక్క పరమశివుడే తట్టుకోవాలి. ఆయన్ని వెళ్ళి ప్రార్థన చేయి, ఆయన వచ్చి ఒప్పుకుంటే గంగను వదులుతానన్నాడు. మళ్ళీ వెళ్ళి పరమశివుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు మహానుభావుడు. ప్రీతస్తేహం నరశ్రేష్ట కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుధామహం, నీ కోసం గంగని పడతానయా అని వెళ్ళి హిమవత్ పర్వతం మీద ఇలా నిలబడ్డాడు. నిలబడితే చూసింది పైనుంచి గంగ పడుతూ, ఏమిటో పిచ్చాడు నిలబడ్డాడు, ఈడ్చేస్తా పాతాళానికి, నా శక్తి తట్టుకోలేక పెద్ద శివుణ్ణి శివుణ్ణని బయలుదేరాడు. సాకదంచిన్ మహింగంతుం నచక్నోద్యిగ్నమస్తిత నైవ నిర్గమనం లోభే జటామండల మోహిత. ఆయన జటాజూటాన్ని ఆకాశం అంత విప్పాడు. అలా పడుతూనే ఉంది కొన్ని సంవత్సరాల పాటు గంగ, తిరుగుతూనే ఉంది, చుక్క ఇలా కిందకి జారలేదు. అయ్యయ్యో, ఈయన్ని ఈడ్చేస్తాననుకున్నాను, ఈయనేమిటో ఈయన వైభవం ఏమిటో అర్థమైందనుకుంది. నేను కాశీపట్టణంలో గంగానది సైకతంలో కూర్చుని చూస్తుంటే జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే కదం కదేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమఢమఢమఢమర్ భుజంగ తుంగ మాలికాం. ఆయన ఢమరుకలతో ఆ నాట్యం చేస్తుంటే ఢమరుకల ధనికి పావులు వేలాడుతూ నృత్యం చేసేటటువంటి పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగాడుతున్నటువంటి గంగతో ఉన్న పరమశివుడు మూడవ కంటితో నాకు ప్రత్యక్షం అవ్వాలని కోరుకున్నాడు. అటువంటి పరమశివుడు గంగని అలా పట్టేస్తే ఎంతకాలానికి చుక్క కింద పడకపోతే మళ్ళీ తపస్సు చేశాడు భగీరథుడు. నీకోసం వదిలేస్తున్నానన్నాడు. ఇంత గంగనొక్కసారి వదిలిపెడితే భూమి తట్టుకోదని తూర్పు దిక్కుకి మూడు పాయలు, రెండు మూడు పాయలు పశ్చిమ దిక్కుకి వదిలిపెట్టాడు. ఒక్క పాయ మాత్రం, యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ట సర్వపాప ప్రణాశిని. ఆ గంగ ఒక్క పాయ మాత్రం మహానుభావుడైన భగీరథుడి రథం వెంట వెళ్ళిపోతుంది.